ఇప్పుడు అది పత్తిలో దూరుకుంటారు. దీన్ని గులాబీ రంగు పురుగు అంటారు. దీన్ని ఇది 10 రకాల పురుగు అవుతుంది. ఫస్ట్ గుడ్లు అవుతాయి. మళ్ళీ గుడ్లు అయిన తర్వాత దీనికి రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చిన తర్వాత రెక్కలు పురుగు అయిన తర్వాత కాయలు అన్నిటికీ బొక్కలు పెట్టి మూసొస్తే ఎంత గొగ్గి వగులుతుంది. ఇలా వగులుతుంది పత్తి అంతా. ఇదంతా ఇలా గొద్దులు గొద్ది పొగులుతుంది. ఇట్లా అంత గొగ్గి పొగులుతుంది. కొట్టాలా ఏమి చేయాలా? పత్తిలో దూరుకుంటుంది. ఇది గుడ్డు, ఇది పురుగు. దూరుకుంటుంది అట్లా పట్టుకుంటుంది. వల్ల కాదంతా గొగ్గి పొగులుతుంది. ఉండే కాయలు కూడా పెట్టుబడి రాదు. అంతే. ఇంకా దీనికి రెక్కలు వచ్చిన తర్వాత కాయలు అన్నీ ముగ్గుజేసుకుంటూ పోతుంది. దీనికి రెక్కలు వస్తాయి. దీనికి ఇది గుడ్డు. రెక్కలు వచ్చిన తర్వాత గుడ్లు అయిన తర్వాత మళ్ళీ పిల్లలు చేసి 1 రకం పురుగు 10 రకాల పురుగులు అవుతాయి. రకరకాల పురుగులు వేసి ఏనంత వాసన వస్తుంది. ఎంతమంది వీటికి 5-10 సార్లు మందు కొట్టినాం, అయినా ఈ పురుగు కంట్రోల్ కాలేదు. చెట్ల మీద ఉంది, కంటికి కనపడదు. పత్తిలోనే వస్తా అంటుంది. ఇది పత్తిలోనే వస్తుంది. పైన చెట్ల మీద ఉంటుంది చిన్న చిన్న పురుగులు. అంతే. Please do subscribe.